అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి చెందిన పలువురు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. రాయదుర్గం పట్టణంలోని 19వ వార్డుకు చెందిన బీఎన్టీ తిప్పేస్వామి యాదవ్, మేకల శ్రీనివాసులు తదితరులు వైసీపీలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి విప్ కాపు రామచంద్రారెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీకి చేరిన వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే తాము వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గౌని ఉపేంద్రారెడ్డి, నాయకులు సిద్ధప్ప, ముస్తాక్, శ్రీనివాస్, కాంతారెడ్డి, బీగల సత్యనారాయణ, లీలాధర్, కంపం మల్లికార్జున ప్రకాష్, రఘు, శివ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాల వైపు నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళు ఆకర్షితులయ్యారు. జగనన్న మరింత మందికి, ఎక్కువ మందికి మంచి చేయాలి, రాష్ట్రాన్ని మరింత సంక్షేమ అభివృద్ధి వైపు తీసుకెళ్ళాలి అనే విషయంలో మేము కూడా తోడై నడుస్తాము. జగన్మోహన్ రెడ్డికి అండదండగా మేము కూడా నిలబడతాము. ఆయన చేసే సేవలో ఉడతాభక్తిగా మేము కూడా పాల్గొంటాము అనేటువంటి మనసుతో ఈరోజు వైఎస్ఆర్సిపి కుటుంబంలోకి రావడం జరిగింది. ఇప్పటి నుంచి కూడా ఆప్తులుగానే ఉంటా ఉన్నారు. ఇకపైన జగన్మోహన్ రెడ్డికి అండదండగా ఉంటామని చెప్పి, అదేవిధంగా నాకు కూడా రాయదుర్గంలో ఒక కుటుంబ సభ్యులుగా ఉంటామని చెప్పి రావడం జరిగింది. వాళ్ళని, వాళ్ళతో పాటు చాలామంది మళ్ళీ వాళ్ళు, వాళ్ళ బంధువర్గం చాలామంది కూడా రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నిండు హృదయంతో సంతోషంగా అందరూ కలిసిమెలిసి ఉందాము, రాయదుర్గం ప్రజలకు మంచి చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని